యేసు ప్రభు ఉన్న కాలంలో పిలాతు గాని, హేరోదు గాని, అన్న గాని, కయప గాని, ఆనాటి పెద్దలు గాని, శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, ధర్మశాస్త్రోపదేశకులు గాని, వింటున్నారా, రకరకాల వాళ్ళందరూ ఎందుకు వణికిపోయారనుకున్నారు? యేసు ప్రభు ప్రభావశీలి, ఆయన్ని వెంబడిస్తే మన మతం ఏమైపోతుందోనని భయపడ్డారు. ఈవేళ కూడా భారతదేశంలో జాగ్రత్తగా వినండి, ఈ రాజకీయ నాయకులు అనేక మంది యేసు ప్రభు మతాన్ని లేదా యేసు ప్రభు మార్గాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారనుకుంటున్నారు? అందరూ అటుపోతే మనకు ఓటేసేవాడు ఉండడేమో అని. అందుకని యేసు ప్రభు యొక్క మార్గంలోకి వెళితే బిజినెస్లు కూడా దెబ్బతింటాయి, చాలా బిజినెస్లు దెబ్బతింటాయండి. యేసు ప్రభుని నమ్ముకుంటే చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. ఇదేంటి పాస్టర్ గారు, యేసు ప్రభుని నమ్ముకుంటే వ్యాపారం దెబ్బతింటే ఏంటి పాస్టర్ గారు అంటారా? నేను చెప్తాను వినండి, కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది యేసు ప్రభుని నమ్ముకున్నారనుకోండి ప్రజలు. గవర్నమెంట్కు కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఎట్లా తెలుసా? సినిమా హాళ్ళు మూతబడిపోతాయి, బ్రాందీ షాపులకు బిజినెస్ ఉండదు, వింటున్నారా, లంచగొండితనాలు తగ్గిపోతాయి, అపవిత్రమైనటువంటి అనేక కార్యక్రమాలు, ఈ క్లబ్బులు, పబ్బులు, రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలను చేసేటువంటి అనేక వ్యాపారాలు దెబ్బతింటాయి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారనంటే, ఒరే నువ్వు యేసు ప్రభువుని తప్ప ఎవరినైనా నమ్ముకో అంటారు వాళ్ళు. అందుకోసం నువ్వు పండగ చేస్తావా, అందుకోసం నువ్వు తిరణాలు చేస్తావా, అందుకోసం నువ్వు ఏదైనా కార్యక్రమాలు చేస్తావా, యేసు ప్రభుది కాకుండా వేరేది ఏదైనా చేస్తావా, చెయ్యి, మేము కావాలంటే చందాలు ఇస్తామని దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. కానీ యేసు ప్రభు మార్గం వైపు రావడానికి లోకంలో ఉన్నవాళ్ళు భయపడతారు.